ముధోర్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక డాక్టర్ రామకృష్ణ గౌడ్ అతిథులు నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజలను వేధించిన వారిపై పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం ఆదర్శనీయమని ముధోర్ శాసనసభ్యులు పవన్ రామారావు పటేల్ అన్నారు. ముధోర్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజలను వేధించిన వారిపై పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం ఆదర్శనీయమని ముధోల్ శాసనసభ్యులు పవన్ రామారావు పటేల్ పేర్కొన్నారు. ముధోల్ కేంద్రంలో పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన గౌడ్ సంఘంలో అధ్యక్షులు, అదే విధంగా మన మునూరు కాపు అధ్యక్షులు రమేష్ గారు, రామకృష్ణ గౌడ్ గారు, మన మాజీ జడ్పీటీసీ నరసగౌడ్ గారు, ఇక్కడ మాజీ సర్పంచ్ రాజేందర్ గారు, మా పార్టీ ప్రెసిడెంట్ పొద్దన్న గారు, అదేవిధంగా మన కోశెట్టి గారు, అప్పన్న గౌడ్ 375 సంవత్సరాల కింద పుట్టిన వ్యక్తి, ఒక బడుగు బలహీన వర్గాల పుట్టిన వ్యక్తి, ధర్మన్న దంపతులకు ఒక గరీబ్ కుటుంబంలో ఏదైతే పుట్టిన వ్యక్తి, ఆయన హిస్టరీ చాలా రామకృష్ణ గౌడ్ కానీ నరసగౌడ్ గారికి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. వాస్తవంగా ఈరోజు చూస్తే గత 400 సంవత్సరాల కింద కూడా మొఘలే కాలంలో ఏదైతే మన దేశానికి తాకుపట్టాడు, దాని తర్వాత ఆంగ్లేయులు వచ్చిండ్రు, ఎటువంటి పరిస్థితుల్లో మన దేశంలో మనం స్వాతంత్రం పొందించాలా, మన దేశం మనకు ఉండాలనే పోరాడిన మహానీయుని వ్యక్తులు ఇలా మనం వ్యాధిస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనుకోండి, ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి అనుకోండి, ఈరోజు పాపన్నగౌడ్ అనుకోండి, ఎందరో మహానుభావులు ఈరోజు మన దేశాల కోసం కొట్లాడిన వ్యక్తులు. ఇక పాపన్నగౌడ్ గురించి చూస్తే, ఇప్పుడే హిస్టరీ చూస్తే, గోల్కొండ పోర్ట్లో ఒక రాజకీయం చేసిన 7 తర్వాత ఆయన ప్రాణత్యాగం చేస్తున్నాడు, ఎందుకు సూసైడ్ చేస్తున్నాడు, ఎందుకంటే ఈ జీవితంలో లేని గోల్కొండ పోర్ట్ కూడా మొఘలే దగ్గరికి వెళ్ళి తీసుకొని నేను రాజుగా పరిపాలన చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే సైన్యం వచ్చి దొద్దం చేస్తున్నారో, మరి నేను బతికి అవసరం లేదని సూసైడ్ చేసుకున్న వ్యక్తి ఇలా మనం అందరూ యాద్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే పాపన్నగౌడ్ చేసిన మన దేశానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ మనం ఎవరు కూడా మరదాం. ఆయన ఆశయాలని వచ్చే ఏ విధంగా కూడా సాధిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌడ్ సంఘం ఏదైతే మన వాళ్ళది సమస్యలు ఉన్నాయి, ఇప్పుడే రామకృష్ణ గౌడ్ గారు చెప్పారు, ఖచ్చితంగా శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ పెట్టి ఇలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా అని మీ అందరికీ తెలియజేస్తూ